మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం రాజమండ్రిలో ఉన్న దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ ముందు ఉన్నాము. 100 సంవత్సరాల క్రితమే చిత్రలేఖనంలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న రామారావు గారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దామెర్ల రామారావు గారు నేటి తరం వారికి తెలుసో లేదో తెలియదు, కానీ పాత తరం వాళ్ళందరికీ బాగా తెలుసు. రాజా రవివర్మ గారి చిత్రాలకు పట్టం కడుతున్న రోజులలోనే దామెర్ల రామారావు గారు ఎవరిని అనుకరించకుండా ఆంధ్ర చిత్రకళకు తనదైన శైలిలో ప్రాణం పోశారు. దామెర్ల గారు జీవించింది కొంతకాలమే అయినా ఆయన చిత్రాల ద్వారా నేటికీ మన మధ్యనే ఉన్నారు. ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ద్వారా 100 సంవత్సరాల క్రితమే దేశంలో ఉన్న అనేక మంది చిత్రకళాకారులతో రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టి రాజమండ్రికే వెన్నె తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ గ్యాలరీ గోదావరి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. రాజమండ్రికి వచ్చేవారు ఈ గ్యాలరీని తప్పకుండా చూడండి. ముందుగా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోనికి వెళితే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నివసించే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ దామెర్ల వెంకటరమణారావు గారు లక్ష్మీదేవి గారులకు 9 మంది సంతానం. అందులో 2వ కుమారుడు దామెర్ల రామారావు గారు. ఆయన 1897 మార్చి 8వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. 6 సంవత్సరాల వయసు నుండే దామెర్ల గారు బొగ్గు ముక్కతో గోడల మీద బొమ్మలు గీయడం ప్రారంభించేశారు. దామెర్ల గారి మేనమామ గాడిచెర్ల రామ్మూర్తి గారు డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం చేసేవారు. ఆయనే దామెర్ల గారి పెయింటింగ్స్ను చూసి ఆయనకి ఆసక్తిని గమనించి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. మేనమామ ఎంకరేజ్మెంట్తో 10 ఏళ్ల వయసు వచ్చేసరికి దామెర్ల గారు కొబ్బరి తోటల్లోనూ గోదావరి గట్ల మీద లాంచీల మీద తిరుగుతూ ప్రకృతి దృశ్యాలను గీస్తూ ఉండేవారు. 1909 సంవత్సరంలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చారు. ఆయన గొప్ప కవి, చిత్రకారుడు. ఒక సందర్భంలో 10 సంవత్సరాలు కూడా నిండిన దామెర్ల గారి ప్రతిమను గుర్తించి కూల్డ్రే గారు దామెర్ల గారికి చిత్రకళలో మెలకువలను నేర్పించి లండన్ నుండి తెప్పించిన రంగులు, పెన్సిళ్ళు, బ్రష్లు ఇచ్చి ప్రోత్సహించారు. కూల్డ్రే పేరుకి బ్రిటిషర్ అయిన గొప్ప మానవతా వ్యక్తి. ఆయన గురించి 2 ముక్కలు తెలుసుకుందాం. కూల్డ్రే గారు ప్రతి ఆదివారం పిల్లల్ని, యువకుల్ని ఇంటికి పిలిపించుకొని సాహిత్యం, చిత్రలేఖనం వంటి విషయాలపై చర్చిస్తూ ఉండేవారు. అలా ఆయన వద్దకు సాహిత్య ప్రసంగంలో పాల్గొనే ఒక యువకుడు మరెవరో కాదండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన అప్పట్లో ఆర్ట్స్ కాలేజీకి జూనియర్ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారన్నమాట. కూల్డ్రే గారి వద్ద దామెర్ల గారు ఒక్కరే కాదండి, అడవి బాపురాజు గారు, కవికొండల వెంకటరావు గారు, వరదా వెంకటరత్నం గారు, బమిడిపాటి కామేశ్వరరావు గారు వంటి అనేక మంది కూల్డ్రే గారి ప్రోత్సాహంతో చిత్రకళకు మెరుగులు దిద్దుకున్నారు. అందుకే కూల్డ్రే గారిని ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆది గురువుగా చెబుతారు. ఆర్థిక స్తోమత లేని కారణంగా దామెర్ల గారిని తన సొంత ఖర్చులతోనే స్కూల్ ఫైనల్ పూర్తయిన తర్వాత బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి పంపించారు కూల్డ్రే గారు. 1916 రాజమండ్రి నుండి బొంబాయి వెళ్లిన దామెర్ల గారి ప్రతిభను చూసిన జేజే స్కూల్ ప్రిన్సిపల్ సిసిల్ బర్న్స్ గారు 1వ 2వ సంవత్సరం చదవకుండానే 3వ సంవత్సరంలో డైరెక్ట్గా చేర్చేసుకున్నారు. ఆనాటి నుండి దామెర్ల గారు జాతీయ, అంతర్జాతీయ పెయింటింగ్స్లోని మెలకువలు అన్నీ నేర్చుకున్నారు. ఆఖరి సంవత్సరం అంటే 5వ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయి చిత్రకళలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. పాస్ అయిన వెంటనే లక్నో ఆర్ట్స్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉద్యోగం వచ్చింది. దామెర్ల గారికి ఉద్యోగం వచ్చిన సొంత ఊరిలోనే కళాసేవ చేయాలనే సంకల్పంతో రాజమండ్రి తిరిగి వచ్చేశారు. 1922 కలకత్తాలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో దామెర్ల గారి ఋష్య శృంగ బంధనం అనే చిత్రానికి ఫస్ట్ ప్రైజ్గా వైస్రాయి ఆఫ్ ఇండియా పథకం వచ్చింది. అంతేకాదండి, అప్పటి వైస్రాయి లార్డ్ రీడింగ్ దామెర్ల గారిని పరిచయం చేసుకుని ఒక పెయింటింగ్ను కూడా కొనుగోలు చేశారు. దామెర్ల గారు ఆంధ్ర గ్రామీణ వాతావరణాన్ని, అప్పటి పరిస్థితులను సజీవంగా తనదైన శైలిలో చిత్రీకరించేవారు. ఎవరిని అనుకరించేవారు కాదు. ఆయన చిత్రీకరణలో నంది పూజ, పేరంటము, సీమంతము, బావి దగ్గర ఇలా 34 ఆయిల్ పెయింట్సు, 129 వాటర్ కలర్ పెయింట్సు, 250 పెన్సిల్ షీట్సు, 26 స్కెచ్ బుక్సు నేటికి దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీలో భద్రంగా ఉన్నాయి. అంతేకాదండి, దామెర్ల గారు కలకత్తాలో ఉన్నప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాన్ని గీసి ఆయనకు చూపించారు. రవీంద్రులకి ఆ చిత్రం ఎంతగానో నచ్చేసింది. ఆయన అన్నారట, ఈ చిత్రాన్ని నాకు ఇచ్చేయని అన్నారట. అప్పుడు దామెర్ల గారు, మీ సంతకంతోనే ఈ చిత్రాన్ని నా దగ్గర అట్టే పెట్టేసుకుంటానండి అని అన్నారట. ఆ చిత్రం నేటికి గ్యాలరీలో ఉంది. ఆ సంతకం పెట్టిన ఫోటోని ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. దామెర్ల గారు లండన్, కెనడా, నాగ్పూర్, ముంబై, కలకత్తా, గుజరాత్ వంటి నగరాలలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొని
అనేక బహుమతులు గెలుచుకునేవారు. 1919లో దామెర్ల గారికి రాజమండ్రికే చెందిన సత్యవాణి గారితో పెళ్లి జరిగింది. యాదృచ్ఛికం ఏమంటంటే ఆమె కూడా చిత్రకళాకారిణే. వీరికి సంతానం కలగలేదు. అమెర్ల గారి చిత్రాలకు గోదావరి గట్టున చిన్న చిన్న పనులు చేసుకునే నూకాలు రాములు అనే వాళ్ళని మోడల్స్గా ఉపయోగించుకునేవారు. ఈ పెయింటింగ్ చేసే సమయంలో భార్య సత్యవాణి గారు దామెర్ల గారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవారు. 1922 రాజమండ్రిలోనే ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అనే సంస్థను ప్రారంభించి అనేక మంది యువతీ యువకులకు చిత్రకళలో శిక్షణ ఇస్తూ ఉండేవారు దామెర్ల గారు. దురదృష్టవశాత్తు 1925 ఫిబ్రవరి 6న మసూచి వచ్చి అతి చిన్న వయసులోనే కేవలం 27 సంవత్సరాల 10 నెలల 29 రోజుల్లోనే ఆయన మరణించారు. ఆయన జీవించిన కాలం తక్కువే అయినా తనకంటూ ఒక ముద్రతో ఆయన చిత్రాల ద్వారా నేటికి సజీవంగానే ఉన్నారు. ఆయన మరణానంతరం దామర్ల గారి భార్య సత్యవాణి గారు ఆయన చిత్రాలను భద్రపరిచి ఇంట్లోనే గ్యాలరీని ఏర్పాటు చేశారు. 1957 సంవత్సరంలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు దామర్ల గారి పెయింటింగ్స్ అన్నిటినీ ఒక బిల్డింగ్లో గ్యాలరీగా ప్రారంభించారు. ఆ గ్యాలరీ నేడు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. సత్యవాణి గారు భర్త మరణించాక చిన్న వయసులో ఉన్నా కూడా అధైర్యపడకుండా స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం చేస్తూ పత్రికలకు పెయింటింగ్లు గీసి పంపిస్తూ ఉండేవారు. 1991 డిసెంబర్ 13న ఆమె కూడా మరణించారు. భర్త చనిపోయినా కూడా ఆయన చిత్రాలకు ఒక సజీవ రూపం ఇచ్చి ఆ చిత్రకళలోనే భర్తను చూసుకుంటూ ధైర్యంగా నిలిచిన సత్యవాణి గారు నేటి మహిళలకు ఒక స్ఫూర్తి. చిత్రకళకే అంకితమైన రామారావు గారు సత్యవాణి గారులకు ఒక నమస్కారం తెలుపుకుంటూ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.